క్రైస్ ద లాడ్ క్రియలతో కూడిన విశ్వాసము నిఖిల అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము వచనము లూకావ్ రాసిన సువార్త పదహారవ అధ్యాయములోని ధనవంతుని పాపములలో చేయవలసింది చేయకపోవట అను పాపము ఒకటి కురుపులతో నిండి ఉండి బాధననుభవించిచుండిన లాజరుకు ఉపశమనం కలిగించుటకు అతడు ఏమీ చేయలేదు అతని ద్వారం వద్ద పడి కనీస అవసరమైన ఆహారమును ఆశ్రయమును ఇచ్చుటల్లో విఫలుడయ్యాడు ఎడమ వైపున ఉండిన వారిని రాజు ఎందుకు నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేశాడు చేయవలసింది చేయకపోట అని వారి పాపములు ఈ నిత్య శిక్షకు కారణమయ్యాయి వీధులను జ్ఞాపకం చేసుకునడి రెండు అంగీలు గలవాడు ఏమీ లేనివాని ఇయవలను ఆహారం గలవాడను అలాగే చేయవలను విశ్వాసము మరియు క్రియలు అనే విషయాన్ని ప్రస్తావించిన అపోస్తు పవిత్రమైన భక్తిని గుర్చి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకునటూ అనే శ్రేష్టమైన నిర్వచనాన్ని ఇచ్చాడు మనము చూచున్న మన పొరుగు వారిని ప్రేమింపనట్లయితే మనకు కనబడని దేవుని మనం ఎట్లు ప్రేమింపగలము బీదలను విక్రించేవాడు వారి సృష్టికర్తను నిందించువాడు యోగు ఆచరణాత్మకమైన నీతిమంతుడుగా ఉండెను ఆపదల ఆదుకొని హస్తమెందుకు అనునది అతని తత్వశాస్త్రమై ఉండెను క్రైస్తవ్యము అనగా దాతృత్వము అను సత్యమును మన దేశంలో స్థిరపరిచిన మదర్ తెరీసాను బట్టి మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించిన గాక్క ఆమెన్